నమస్కారం. సిఎంటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కని చౌరస్తాలో వివేకానంద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల శోభయాత్ర. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరి కని జూనియర్ కళాశాలల విద్యార్థినిలకు తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. కని ఇండో అమెరికన్ స్కూల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. సెంటినరీ కాలనీ విశ్వేశ్వర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో సిఎస్ఆర్ సిడి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం. ఇటీవల అమెరికాలో మృతి చెందిన కెప్టెన్ కాంతారావు తమ్ముడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక మార్కండేయ కాలనీలో వివేకానంద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు భారీ శోభయాత్రను నిర్వహించారు. దీనికి ఆర్జీవన్ జిఎం విజయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శోభయాత్రను ప్రారంభించారు. ఈ శోభయాత్ర గోదావరి కని చౌరస్తా నుండి మార్కండేయ కాలనీ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ పి సుగుణాదేవి, హెడ్ మాస్టర్ సీతారామచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద 1862 జనవరి 12వ తారీఖున జన్మించినటువంటి శ్రీ వివేకానంద భారతీయ సంస్కృతిని ప్రపంచమంతా వ్యాపింపజేసినటువంటి ఆ మహానుభావుడు శ్రీ వివేకానంద భారతదేశం యొక్క జాతి నిర్మాణం కోసము, హిందూ ధర్మ విశిష్టత కోసము ప్రపంచమంతా తిరిగి చాటి చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ వివేకానంద. ఆయన కన్యాకుమారి హిందూ మహాసముద్రం దగ్గర సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక కొండపై కూర్చొని తపస్సు చేసుకుంటూ, నా భారతదేశము ఏ వైపు ప్రయాణిస్తుంది, ఉక్కు కండరాలు కలిగినటువంటి భారతీయ యువతి యువకులారా, మీరు నడుంపించి భారతీయ సంస్కృతిని పెంపొందించడానికి, హిందూ ధర్మ సంస్కృతిని నివర్తింపజేయడానికి మీరందరూ కంకణం కట్టుకొని భారతదేశం యొక్క పురోగతిని సాధించడం కోసము మీరందరూ నడుం కట్టాలి, మీరందరూ కూడా భారతీయ జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సింది, ఆ తరుణం ఆసన్నమైందని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ స్వామి వివేకానంద. అలాంటి ఆ స్వామి యొక్క జయంతి జనవరి 12వ తారీఖున జరుపుకోవాల్సినటువంటి జయంతిని ఈ వివేకానంద వారోత్సవాల సందర్భంగా ఈ రోజున వివేకానంద ర్యాలీ చిన్నారులతోని వివేకానంద కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో వివేకానంద చిన్నారులందరూ కూడా కలిసి ఈ జాతి శోభాయాత్రని చేస్తున్నట్టుగా ఈ రోజున మీకు తెలుపుతున్నాము. అందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక మార్కండేయ కాలనీలో కృష్ణవేణి వికాస్ జూనియర్ కళాశాలలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగ కార్యదర్శి తోట హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో కృష్ణవేణి వికాస్ గాంధీ కాకతీయ కళాశాల విద్యార్థినిలకు ముగ్గుల పోటీని నిర్వహించారు. తెలంగాణ జాగృతి సాంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని శ్రీమతి కల్వకుంట్ల కవిత సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా పేరుగాంచిందని పేర్కొన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు. కృష్ణవేణి వికాస్లో జాగృతి ఆధ్వర్యంలో మన యూత్ మరియు విద్యార్థి విభాగం తరఫున ఈరోజు ముగ్గుల కాంపిటీషన్స్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జాగృతి టీం ఏ కార్యక్రమం చేసినా కూడా వినూత్నంగా ఒక సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ప్రతి ఒక్కరికి మన గురించి, మన సాంప్రదాయాల గురించి, మన తెలుగుతనాన్ని గురించి కూడా చెప్పే దిశలో ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఎప్పటికీ కూడా వాళ్ళే ముందుంటున్నారని వేదిక మీదుగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు వివిధ కాలేజెస్ నుంచి వచ్చిన మన విద్యార్థినీలు చాలా మంచి రంగవల్లికలు వేశారు. ఎందుకంటే ఈరోజు సృజనకు, అంటే మన క్రియేటివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పిల్లలందరూ కూడా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ముగ్గులు, వారి యొక్క థింకింగ్, అంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆ ముగ్గులో ఉట్టిపడేటట్టుగా ఈరోజు వేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహిళలు
కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఇలా ముగ్గులు మరి అన్ని అన్ని రంగాలలో కూడా ముందుకు ఇలాగనే క్రియేటివ్ గా ముందుకు వెళ్లాలని అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంకి జాగృతి ఫ్యామిలీ అందరికి కూడా మా తరఫున ఒక మంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరు కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి తోట హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ కాలనీలో ఉన్నటువంటి కృష్ణవేణి జూనియర్ కాలేజీలో, మరి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి గాంధీ జూనియర్ కాలేజీ, అదేవిధంగా కాకతీయ జూనియర్ కాలేజీ, కృష్ణవేణి వికాస్ జూనియర్ కాలేజీ, మరి అందరి విద్యార్థులందరినీ కూడా కలిపి ఈరోజు ముగ్గుల పోటీ అనేటువంటిది ఇక్కడ నిర్వహించడం జరిగింది. సంక్రాంతి పర్వదినం రాగానే మరి అందరిలో కూడా ఒక సంతోషం అనేటువంటిది, ఒక సంబరాలు అనేటువంటివి జరుపుకోవడం అనేటువంటిది ఉంటుంది. అంటే మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాలకు ప్రతీకగా ఏవైతే మనం సంక్రాంతి పండుగను అందరం కూడా ఇల్లు అంతా కూడా మరి ఒక సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ మనం అందరం కూడా అభివర్ణించుకుంటాం. మరి ఇటువంటి పండుగ వచ్చింది అంటే ముగ్గులు కానివ్వండి, గంగిరెద్దులు కానివ్వండి, అంటే ఇట్లా అనేక రకాలైనటువంటి యొక్క మన సంస్కృతి అనేటువంటిది ఇక్కడ మనకు ప్రతిబింబిస్తున్నటువంటి కనబడుతూ ఉంటుంది. మరి దాన్ని పురస్కరించుకొని ఈరోజు విద్యార్థులకు కూడా వాళ్ళకు కూడా మన యొక్క సంస్కృతి తెలవాలనేటువంటి యొక్క ఉద్దేశంతో మరి యొక్క ముగ్గుల కాంపిటీషన్ అనేటువంటి ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఒక్కొక్కరు కూడా మంచి కాన్సెప్ట్ తీసుకొని, ఒకరు గుబ్బమ్మలో కాన్సెప్ట్ తీసుకున్నారు, ఇంకొకరు మంచి చుక్కలు వేసి ఇంకో కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇట్లా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ ఆలోచనకు తగినటువంటి విధంగా మంచి కాన్సెప్ట్ తీసుకొని మరి మంచి రంగులతోటి ఇక్కడ రంగవల్లులు ఎటు చూసినా కూడా రంగుల మయమే కనబడుతూ ఉన్నది. మరి ఇట్లా ఈ విధంగా ముగ్గులు వేసినటువంటి యొక్క విద్యార్థులందరికీ కూడా జాగృతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ జాగృతి ఎప్పుడు కూడా నిరంతరము శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి యొక్క సారథ్యం లోపల మరి మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా కాపాడుకుంటూ ఇరు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలతోటి ముందుకోవడం అనేటువంటిది మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నటువంటిది. అంటే అది ఏ సేవా కార్యక్రమమైనా కావచ్చు, మన సంస్కృతికి ప్రతిబింబంగా, మన సాంప్రదాయానికి చిహ్నంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇటువంటి కార్యక్రమాలను ఎల్లప్పుడు కూడా తెలంగాణ జాగృతి అనేటువంటిది నిరంతరము చేసుకుంటూనే వెళుతుంది. మరి కవిత గారి యొక్క సారథ్యముల పనులే, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేమందరం కూడా జాగృతి అందరం కూడా మేము ముందుకెళ్తామని చెప్పేసి అని తెలియజేస్తూ, హాజరైనటువంటి అందరికీ కూడా తెలంగాణ జాగృతి బృందానికి అందరికీ కూడా, ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ జాగృతి విద్యార్థి సంఘ యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు సంక్రాంతి ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థినులకు మరియు జాగృతి నాయకులకు, జిల్లా అధికార ప్రతినిధి అంద సదానందం గారికి, యూత్ కోకర్ణ విజయాదరణ గారికి, మా జిల్లా ప్రణాళిక మెంబర్ సోమార్ లావణ్య గారికి, మరియు మా టీజేఎస్ మెంబర్ టీజేఎస్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ జిల్లా ప్రణాళిక బోర్డు మెంబర్ సోమారపు లావణ్య, జాగృతి యూత్ కో కన్వీనర్ హైదర్ ఏజాజ్, జిల్లా కన్వీనర్ సంగ్రామ్ సింగ్ ఠాకూర్, అధికార ప్రతినిధి అందె సదానందం, ఆవుల రాజేష్, రమేష్, సాయికృష్ణ, అధ్యాపక బృందం, టీజేఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య టీజేఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా నియామకమైన తోట హరీష్ గౌడ్ను రామగుండం తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్న, రబ్బాని, రమేష్, వంశీ, శ్రీను, మనోజ్, శివ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. గుదార్కని ఇండో అమెరికన్ స్కూల్లో వివేకానంద జయంతి వేడుకలను తెలంగాణ యువజన సంఘ సమితి గడ్డం శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కోరుకంటి చందర్ దయానంద్ గాంధీ హాజరయ్యారు. ఈరోజు భారతదేశం అంతా కూడా శ్రీ వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యువజన సంఘాల సమితి, తెలంగాణ యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు మరియు స్థానిక కమిటీ నాయకులు గడ్డం శ్యామ్ గారు, అదేవిధంగా సతీష్ గారు, రవీంద్రరావు గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు దయానంద్ గాంధీ గారు, యువజన జాగృతి
యువజన విభాగం నాయకులు ముప్పు సురేష్ గారు, అదేవిధంగా పవన్ గారు. ఈ కార్యక్రమంలో ఈరోజు ఇండో అమెరికన్ స్కూల్లో ఈ యొక్క తెలంగాణ ప్రాంతమంతా కూడా వివేకానంద ఉత్సవాలను జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఈరోజు ఇండో అమెరికన్ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా వివేకానందని ఆలోచన విధానంతో ముందుకు పోవాలి, పట్టుదల కృషితో ముందుకు పోయినట్టు వాళ్ళ లక్ష్యాలను తప్పకుండా నెరవేర్చుకుంటారనేది వివేకానందుడు చెప్పినటువంటి మాటలతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు చైతన్యపూరితంగా ముందుకు పోవాలి, వాళ్ళ జీవితాలలో వెలుగును నింపుకునే విధంగా వాళ్ళ కృషి పట్టుదలతో ఏదైతే చెడు మార్గంలో పోకుండా ఒక మంచి మార్గంలో పోయే విధంగా ఇక్కడ యువకులు ముందుకు కదలాలని, అదేవిధంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి సేవా రంగాలలో కార్యక్రమాలలో కూడా ఈ ప్రాంత యువకులు పాల్గొనాలని ఈ యొక్క సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ యువజన సంఘాల సమితి జిల్లా కమిటీ, రామగూడెం కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్థానిక ఇండో అమెరికన్ స్కూల్లో వివేకానందునికి సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించి జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రామగూడెం కార్పొరేషన్ ఏరియా జిల్లా కమిటీ పక్షాన గౌరవనీయులైనటువంటి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను మేము ఒకటే కోరుతున్నాం, స్వామి వివేకానందునికి సంబంధించినటువంటి విగ్రహాన్ని రామగూడెం పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. స్వామి వివేకానందుడు తనకు సంబంధించినటువంటి బోధనల ద్వారా, సూక్తుల ద్వారా ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను అందరికీ సూక్తుల ద్వారా తెలిపి చాలామందికి సంబంధించినటువంటి ప్రశంసలు అందుకోవడం జరిగింది. తనకు సంబంధించినటువంటి సూక్తుల్లో ప్రధానంగా మందలో ఉండకు, వందలో ఉండడానికి ప్రయత్నం చేయి, కిరటం నాకు ఆదర్శం, పడి లేస్తున్నందుకు కాదు లేచి పడి లేచినందుకు సంబంధించి అనేటువంటి ప్రధానమైనటువంటి సూక్తులే కావచ్చు. ప్రయత్నం చేసి ఓడిపోకు, ప్రయత్నం చేయడం సంబంధించి విఫలం కాక అనే ప్రధానమైన సూక్తులే కావచ్చు. ఇటువంటి సూక్తుల ద్వారా ప్రధానంగా భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకుపోయినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ స్వామి వివేకానందుడు తన గురువుగారైనటువంటి రామకృష్ణ పరమహంస సంబంధించినటువంటి బోధనల ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఈ తెలంగాణ యువజన సంఘాల సమితి పక్షాన మేము ఒకటే కోరుతున్నాం, రామగూడెం పారిశ్రామిక ప్రాంతంలో స్వామి వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రధానంగా ఈ స్వామి వివేకానందుకు సంబంధించినటువంటి ఆదర్శాలను ప్రతి ఒక్క యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షులు కాంపల్లి సతీష్, దేవరనేని రవీందర్రావు, ప్రవీణ్, జుబేర్, స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థులు పాల్గొన్నారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీలో విశ్వేశ్వర వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సింగరేణి సేవా భవనంలో ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీపీసీ సిఎస్ఆర్ సిడి వారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో చివరి 15వ ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా ఎన్టీపీసీ జీఎం రవీంద్ర, కార్పొరేటర్ కత్రమల్ల సుజాత హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రిని ఏడి డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ రైతులు పాడిని ఎలా వినియోగించుకోవాలో తెలియజేసి పశువుల యొక్క పథకాల గురించి కూడా వివరించారు. ఎన్టీపీసీ జీఎం రవీంద్ర మాట్లాడుతూ రైతులకు ఎన్టీపీసీ నిత్యం అండగా ఉంటుందని, సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. వ్యవసాయం అనేది కాలానుగుణంగా వస్తే ఒక పంట, అంటే మనం వ్యవసాయం మీద అలవాటు కాలానుగుణంగా అంటే దాదాపుగా నాలుగు ఆన్లైన్ కార్యక్రమం
ఈ కార్యక్రమంలో తక్కలపల్లి డాక్టర్ జునేద్ ఖాన్, సిఎస్ఆర్ ఏజీఎం రఫీకుల్ ఇస్లాం, డిప్యూటీ మేనేజర్ జీవన్ రాజు, ఆఫీసర్ విఠల్ కుమార్, హాస్పిటల్ సిబ్బంది, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హన్మకొండలో ఇటీవలే అమెరికాలో మరణించిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు తమ్ముడు ఒడితల విశ్వనాథ్ రావు కుటుంబాన్ని మాజీ మంత్రి టిపిసిసి ఉపాధ్యక్షులు మిల్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని కని చౌరస్తాలో వివేకానంద కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల శోభయాత్ర. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరి కని జూనియర్ కళాశాలల విద్యార్థినిలకు తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. కని ఇండో అమెరికన్ స్కూల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు. సెంటినరీ కాలనీ విశ్వేశ్వర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో సిఎస్ఆర్ సిడి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం. ఇటీవల అమెరికాలో మృతి చెందిన కెప్టెన్ కాంతారావు తమ్ముడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.